అంతర్రాష్ట్ర ట్రాక్టర్ల దొంగల ముఠాను హాలియా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం నల్లగొండ జిల్లా హాలియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీఏవి రంగనాథ్ మాట్లాడారు. గత సంవత్సరం నుండి నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు ఇతర జిల్లాలలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో వరుసగా ట్రాక్టర్ దొంగతనాల నేరాలకు పాల్పడి సంచలనం కలిగించిన ముగ్గురు నేరస్తులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అరెస్టైన వారిలో గుంజి వెంకటకృష్ణ, బత్తుల హనుమంతరావు, బత్తుల గోపరాజులను నల్లగొండ జిల్లా హాలియా పోలీస్ ఎట్టకేలకు నేరస్తులను పట్టుకొని వారి దగ్గర నుండి 7 ట్రాక్టర్ ఇంజన్లు, 17 ట్రాలీలు, 1 సెల్ ఫోను, 1 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. వీటి మొత్తం విలువ 53 లక్షలు, అక్షరాల 53 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో హాలియా సిఐ ధనుంజయ్, ఎస్ఐ సతీష్, నిడమనూరు ఎస్ఐ బి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. తండ్రి మారయ్య అండ్ అతని ఇక్కడ ఇక్కడ కూడా అభివృద్ధి కూడా అవుతాను గబ్బలగూడ మండలం కృష్ణా జిల్లా వస్తుంది చెప్తాను. ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. బుద్ధి వెంకటకృష్ణ అండ్ బత్తుల గోపరాజు వీరిద్దరు కూడా కృష్ణా జిల్లా వాస్తవ్యులు, గబ్బలగూడ మండలం అమిరెడ్డిగూడ గ్రామం వాస్తవ్యులు అన్నమాట. సో వీళ్ళు ఈ ట్రాక్టర్లో ట్రాక్టర్ నేరాలకి వీరికి వీళ్ళు చేస్తూ గుంజి వెంకటకృష్ణ, నెక్స్ట్ అట్లాగే బత్తుల హనుమంతరావు ఇతను వీరిద్దరు దొంగలు, నెక్స్ట్ దాంతోపాటు ఇంకొకరు గోపరాజు, ఈ ముగ్గురు కూడా వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది.